సామాజిక సాధికార యాత్ర అధ్యక్షత వహిస్తున్న శ్రీ శివప్రసాద్ రెడ్డి అన్నకు వేదికను అలంకరించిన పెద్దలందరికీ వైఎస్ఆర్ జిల్లా ప్రొత్తుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజు ఒక చేనేత బిడ్డగా బీసీ బిడ్డగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను। సామాజిక సాధికారత అర్థం చెప్పిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే। ప్రతి వర్గానికి ప్రతి కులంకి ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించిన ప్రభుత్వం మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం। మన ప్రభుత్వంలో ప్రతి కులానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సమానమైన హక్కులను కల్పించి ప్రాధాన్యత ఇస్తూ రాజాధికారంలో పొలిటికల్ ఎంపవర్మెంట్ చేస్తూ మనందరిని ముందుకు తీసుకెళ్తున్న ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీకి దక్కుతుంది। మరి అంతే కాకుండా సంక్షేమ పథకాలు పేదవారి కోసం పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఆయన ఎంత చక్కగా ఒక గ్రౌండ్ లెవెల్లో నుంచి దాని ప్రారంభించారంటే పిల్లవాడు స్కూల్కి వెళ్తే స్కూల్లో చదువుకునే వాతావరణం కూడా ఎలా ఉండాలి అని ప్రతి ఒక్క స్కూల్ని కూడా ప్రైవేట్ స్కూల్స్కి దీటుగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది। గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వడం అసలు ఎప్పుడూ కూడా ఎవరు కూడా విని ఉండిండరు। ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో పాటు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏంటి, పిల్లలకి ఇచ్చే బుక్స్ కానివ్వండి, ట్యాబ్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, ముఖ్యంగా పిల్లలకి కావలసిన పోషక ఆహారం కానివ్వండి, ప్రతిదీ కూడా పర్సనల్గా మన సీఎం గారు దగ్గర ఉండి పరిశీలించి వాటిని మనకు అందిస్తున్నారు। ఇంత సూక్ష్మ లెవెల్లో అంటే ఇంత మైక్రో లెవెల్లో పరిపాలన అందిస్తున్నారు। ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వం వాళ్ళ ఇంటి దగ్గరే వచ్చి పరిపాలన అందించాలని గ్రామ సచివాలయాలను నెలకొల్పారు। ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళ కష్ట సుఖాలకి అండగా ఉండమని ప్రతి ఒక్క ఇంటికి ఆయన ఒక మనిషిని పెట్టడం జరిగింది। ఇంతటి చక్కటి పరిపాలన అందిస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకు నిజంగా మన అందరం కూడా రుణపడి ఉండాలి। విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, మరి వ్యవసాయం కానివ్వండి, ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా పరిపాలిస్తున్నారు। ఇంతటి సుపరి పరిపాలన అందిస్తున్న మన అన్నకు అందరం కూడా అండగా ఉండాలి। ప్రతి ఒక్క అడుగులో మనం అడుగ్గా తోడుగా ఉండాలి। ఆయన చేసే ఈ ప్రతి ఒక్క సంక్షేమ పథకం మనకి అందాలి అంటే మరి ఒక్కసారి మళ్ళీ మనం జగనన్ననే సీఎంగా గెలిపించుకోవాలి। మరి సామాజిక న్యాయం అంటే ముఖ్యంగా నేను మాట్లాడాలి, ఒక చేనేత మహిళగా నాకు రాజకీయంగా ఒక భవిష్యత్తునిచ్చిన జగనన్న, అదే నన్ను వేరే పార్టీలో టీడీపీ పార్టీ మభ్యపెట్టి నన్ను పార్టీలో తీసుకెళ్ళి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి టీడీపీ పార్టీ। మరి ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు ఈ పార్టీలో ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నాను। మరి ముఖ్యంగా మహిళగా మనకు అందుతున్న ఆ స్వేచ్ఛ ఆ గౌరవం ఈ పార్టీలో తప్ప ఇంక ఎక్కడా కూడా ఉండదని నా ఎక్స్పీరియన్స్ తోటి నేను నా అనుభవంతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను। మహిళలకి ముఖ్యంగా సాధికారత ఇవ్వాలని, మహిళా సాధికారత కోసం ఆర్థికంగా ప్రతి ఒక్క మహిళకి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు।
మహిళల్లో ఈ ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉండకూడదని ప్రతి ఒక్క సంక్షేమం డైరెక్ట్ గా మహిళలకే వాళ్ళ ఖాతాలోకి వచ్చేలాగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం మహిళలకు అందజేస్తూ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారందరికీ కూడా మహిళలందరికీ కూడా ఒక సాధికారితని ఇవ్వడం జరిగింది మరి 4.5 సంవత్సరాలలో ఈ సామాజిక సాధికారత ఏ విధంగా ముందుకు వెళ్ళిందో మీరు అందరూ కూడా సాక్షులే మీరు అందరూ కూడా బెనిఫిషియరీస్ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు మరి ఇంతటి చక్కని లబ్ధి పొందిన మనం మరి మన జీవితాలు ముఖ్యంగా పేదరికంలో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పేదరికం నిర్మూలనే ఒక తపస్సుగా ఒక యజ్ఞంగా ముందుకు తీసుకొని వెళ్తున్న ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ జగనన్న వస్తేనే ఈ పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ఆ గౌరవం ఇవ్వాల దక్కుతుంది అంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాల వలనే అని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఇంతటి చక్కటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఈ రోజు మన ప్రొద్దుటూరు చూసుకుంటే మరి శివప్రసాద్ రెడ్డి అన్న ఎంతటి చక్కని సంక్షేమ పథకాలు ఎంతో మంచి మనసు ఉన్న ఒక గొప్ప వ్యక్తి మన శివప్రసాద్ రెడ్డి అన్న ఈ రోజు ఒక ప్రొద్దుటూరులోనే 2,872,000 కోట్ల రూపాయలు ఈ రోజు సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం జరిగింది ఇవన్నీ చూస్తే రాష్ట్రం మొత్తం మీద కూడా 2,38,000 కోట్ల రూపాయలు మొత్తం సంక్షేమ పథకం అభివృద్ధి పథకాల కిందనే మరి ఇవాళ ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వం కూడా ఇంతటి సంక్షేమాలు ఇంతటి మంచి కార్యక్రమాలు చేయలేదు మరి మనకు ఈ కార్యక్రమాలు ఈ సంక్షేమ పథకాలు మన భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటే మళ్ళీ మనకు కావాల్సింది జగనన్నే అని మరీ మరీ మనకు అన్న వస్తేనే మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుందని మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఇప్పుడు మనకు సమయం వచ్చింది ఇన్ని రోజులు జగనన్న మనకు అండగా ఉన్నారు ఇప్పుడు ఇది మన సమయం మనం జగనన్నకు అండగా ఉండాల్సిన సమయం ఇది